యూనిట్ 4 ఏంటంటే చరిత్ర, పరిధి మరియు ఔషధ మొక్కల ప్రాముఖ్యత. చరిత్ర, పరిధి మరియు ఔషధ మొక్కల ప్రాముఖ్యత. మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్స్ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దామంటే, ఈరోజు క్లాస్లో ఆయుర్వేదం. ఓకేనమ్మా. ఆయుర్వేదం, ఆయుర్వేదం అంటే ఇంట్రడక్షన్ ఏంటి, అసలే ఆయుర్వేదం ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ గురించి కూడా ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం అన్నమాట. ఓకేనా. ఇంట్రడక్షన్. మన వాయిస్ వినిపిస్తుంది కదా, మరిన్న వాయిస్ వినిపిస్తుందండి వినిపిస్తుందమ్మా. ఓకే వినిపిస్తుందండి. ఓకే 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 సరే. ఆయుర్వేదం అనగా ఏంటంటే, ఆయుర్వేదం అంటే అర్థం ఏంటంటే ఆయుష్ను పెంచే విజ్ఞానం అని అర్థం. ఓకేనమ్మా. ఆయుర్వేదం అనగా ఆయుష్ని పెంచే విజ్ఞానము అని అర్థము. ఆయుష్ని పెంచే ఓకేనమ్మా. ఆయుర్వేదం అనగా ఆయుష్ని పెంచే విజ్ఞానం అని అర్థము. అసలే ఈ ఆయుర్వేదము ఎక్కడి నుంచి ఆవిర్భవించిందంటే, ఇది ఆయుర్వేదము అతి ప్రాచీనమైన హిందూ గ్రంథాలైన వేదాల నుండి ఆవిర్భవించింది. ఓకేనమ్మా. హిందూ గ్రంథాలైన వేదాల నుండి. ఈ ఆయుర్వేదం అనేది ఆవిర్భవించింది. అసలు ఈ ఆయుర్వేదంలో ఏమున్నాయి అంటే, ఈ ఆయుర్వేదంలో ఇందలి చికిత్సా విధానాలు అనేక వందల సంవత్సరాలుగా వైద్య పండితులచే కులంకుశంగా పరిశీలింపబడి వివరించబడి ధృవీకరించబడ్డ శాస్త్రం ఏదంటే అది ఆయుర్వేద శాస్త్రం అన్నమాట. ఓకేనా. ఈ ఆయుర్వేదంలో ఏమున్నాయి, చికిత్సా విధానాలు అలాగే అనేక వందల సంవత్సరాలుగా వైద్య పండితుల చేత కులంకుశంగా పరిశీలింపబడి ఉన్న శాస్త్రం ఏదంటే అది ఆయుర్వేదం అన్నమాట. ఈ ప్రాచీన వైద్య వ్యవస్థ మన భారతదేశం నుండే, అంటే ఈ ఆయుర్వేదం గురించి మన భారతదేశం నుండే తూర్పు పశ్చిమ దేశాలకు విస్తరించి నవీన వైద్య శాస్త్రాభివృద్ధికి కూడా ఎంతో దోహదపడిందనమాట. ఓకేనమ్మా. ఈ ఆయుర్వేదం అనేది మన భారతదేశందే, కానీ మన భారతదేశం నుండి తూర్పు పశ్చిమ దేశాలకు విస్తరించి నవీన అంటే ప్రాచీన నవీన వైద్య శాస్త్రాభివృద్ధికి కూడా ఈ ఆయుర్వేదం, మన భారతదేశ ఆయుర్వేదం అనేది ఎంతగానో తోడ్పడిందనమాట. ఇంకా ఆయుర్వేదం దైవాంశ శాస్త్రంగా వేదాలలో ఆవిర్భవించింది. అంటే ఈ ఆయుర్వేదం అనేది ఒక దైవాంశ శాస్త్రంగా, ఓకేనా, ఇది ఒక దైవ శాస్త్రం అని వేదాలలో చెప్తున్నారనమాట. ఇంకా ఆగ్నేయ ఆసియా ఖండంలో ముఖ్యంగా ఇండియా బంగ్లాదేశ్ బంగ్లాదేశ్
नेपाल, श्रीलंका, पाकिस्तान, इंडिया, बांग्लादेश, नेपाल, श्रीलंका, पाकिस्तान लो ये आयुर्वेदम अनेदी प्राचुर्यं पोंदिंदन्नमाट। इदी आयुर्वेदम यॉक्क इंट्रोडक्शन। फर्स्ट वन एंटी आयुर्वेदम अनगा आयुष्ण पेंचे विज्ञानम अनि अर्थम। नेक्स्ट पॉइंट, इदी अति हिंदू ग्रंथालैन वेदाल नुंडि आविर्भविंचिंदी। ఇందులో ఏం పొందుపరచబడ్డాయి అంటే చికిత్స విధానాలు, అలాగే అనేక సంవత్సరాలుగా వైద్య పండితుల చేత కులంకుశంగా పరిగణించబడి వివరించబడ్డ శాస్త్రం. ఓకేనా? ఈ ప్రాచీన వైద్యం మన భారతదేశం నుండే తూర్పు పశ్చిమ దేశాలకు విస్తరించి నవీన వైద్య శాస్త్రాభివృద్ధి కూడా కొంత దోహదపడిందన్నమాట. ఈ ఆయుర్వేదంను దైవాంశ శాస్త్రంగా వేదాలలో ఆవిర్భవించి ఆగ్నేయ ఆసియా ఖండంలో ముఖ్యంగా ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్లలో ప్రాచుర్యం పొందింది. ఓకేనమ్మా? ఇది ఆయుర్వేదం యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ ఏంటంటే చారిత్రక అంశాలు. ఆయుర్వేదం యొక్క చారిత్రక అంశాలు. వేదాలలో ఆరోగ్యం, రోగాల గురించి అక్కడక్కడ పేర్కొనబడింది. ముఖ్యంగా ఎక్కడంటే ఋగ్వేదం, అథర్వణ వేదాలలో. ఓకేనమ్మా? ఋగ్వేదం, ఓకేనమ్మా? వేదాలలో ఆరోగ్యం గురించి అక్కడక్కడ పేర్కొనబడిందమ్మా. అది ముఖ్యంగా ఎందులో అంటే ఋగ్వేదంలోను, అథర్వణ వేదాలలో ఆయుర్వేదం గురించి చెప్పబడిందన్నమాట. అథర్వణలో ఈ ఆయుర్వేదం గురించి చెప్పబడింది. క్రీస్తు పూర్వం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు చెందినట్లుగా భావింపబడుతున్న అథర్వణ వేదంలో 114 ధ్యాన శ్లోకాలలో ఇన్నమా 114 ధ్యాన శ్లోకాలలో శ్లోకాలలో వివిధ వ్యాధులు, వాటి నివారణల గురించి చెప్పబడ్డాయమ్మా. వివిధ వ్యాధులు, వాటి నివారణల గురించి చెప్పబడ్డాయి. ప్రపంచంలో మిగిలిన ఏ ఇతర పురాతన గ్రంథం ఇవ్వలేని వైద్య సమాచారాన్ని ఈ వేదం ఇచ్చిందనమాట. ఏ వేదం? అథర్వణ. మిగిలిన ఏ పురాతన గ్రంథం ఇవ్వలేని వైద్య సమాచారాన్ని ఈ అథర్వణ వేదం ఇచ్చింది. ఓకేనమ్మా? ఎన్ని ధ్యాన శ్లోకాల్లో చెప్పింది వ్యాధుల నివారణ గురించి? అమ్మాయిలు అమ్మాయిలు 114 మేడం. ఓకేనమ్మా, అర్థమవుతుంది కదా అమ్మాయి? అర్థమవుతుందండి. అర్థమవుతుందమ్మా. ఓకే ఓకే, నెక్స్ట్ అర్థమవుతుందండి. నెక్స్ట్ పాయింట్. ఓకే, పాయింట్ ఏంటంటే హిందూ వేదాంతం ప్రకారం సకల చరాచర సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వైద్య విజ్ఞానాన్ని దక్ష ప్రజాపతి కందించగా ఆ వైద్య నిధి దేవవైద్యులైన కవలలైన అశ్వని కుమారులు కందింపగా తదుపరి వారి ద్వారా దేవేంద్రునికి, దేవేంద్రుని ద్వారా ఋషులైన భరద్వాజ ధన్వంతులకు ప్రసాదింపబడిందన్నమాట.
ఎవరమ్మా? ఋషులైన భరద్వాజ, ధన్వంతులకు నెక్స్ట్ ఈ భరద్వాజుడు ఏం చేశాడంటే, భరద్వాజుడు ఆత్రేయునికి ఈ ధన్వంతుడేమో సుశ్రుతునకు ఓకే మనం మళ్ళీ చెప్తున్నాను చూడండి. హిందూ వేదాంత ప్రకారం సకల చరాచర సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వైద్య విజ్ఞానాన్ని ఫస్ట్ ఎవరికి అందించారంటే దక్ష ప్రజాపతికి అందించాడు. ఓకేనమ్మా? దక్ష ప్రజాపతికి అందించాడు. ఆ వైద్య నిధి దేవ వైద్యులైన కవలలైన అశ్వనీ కుమారులకు అందించాడు అనమాట. కవలలైన అశ్వనీ కుమారులకు అందించాడు. తదుపరి అంటే ఈ అశ్విని కుమారుల నుంచి వారి ద్వారా ఎవరికి మళ్ళీ ఈ ఆయుర్వేద విజ్ఞానాన్ని అందించారంటే దేవేంద్రునికి, తర్వాత దేవేంద్రుని ద్వారా ఈ ఋషులైన భరద్వాజ, ధన్వంతులకు ఈ విజ్ఞానం అనేది ప్రసాదింపబడింది. నెక్స్ట్ ఈ భరద్వాజుని నుంచి ఆత్రేయునికి, నెక్స్ట్ ధన్వంతరి నుంచి సుశ్రుతునకు ఆయుర్వేద విజ్ఞానాన్ని బోధించినట్లు మనకి అనేక శాస్త్రాలు చెప్పబడుతుంది అన్నమాట. నెక్స్ట్ బుద్ధుని కాలంలో తూర్పు కాశీలో తూర్పు కాశీలో పశ్చిమాన తక్షశీల అంటే ఈ రావల్పిండికి ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉందంటే ఈ తక్షశిల? 20 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. పాకిస్తాన్ని రావల్పిండికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ తక్షశిల అనేది నెలకొల్పబడి ఉంది. ఈ తక్షశిల విఖ్యాత విశ్వవిద్యాలయాలు వెలసిల్లాయి. భారతదేశంలో నలుమూలల నుండే గాక విదేశాల నుండి విద్యార్థులెందరో వచ్చి ఇచ్చట వైద్య విజ్ఞాన సముపార్జన చేసే వారని తెలుస్తుంది అన్నమాట. ఈ తక్షశిలలో అంటే మన భారతదేశం నుండే కాకుండా ఇంకా ప్రపంచ దేశాల నుంచి సైతం విద్యార్థులెందరో వచ్చి ఇచ్చట వైద్య విజ్ఞాన సముపార్జన చేసేవారని మనకి ఈ ఆయుర్వేద శాస్త్రం అనేది చెప్తుంది అన్నమాట. ఇంకా ఈ విశ్వవిద్యాలయాల్లో ఆయుర్వేదం ఒక శాస్త్ర దృక్పథంతో క్రమ పద్ధతిలో అభివృద్ధి చెంది పిమ్మట 2 శాఖలుగా ముందుకు సాగింది. ఆ 2 శాఖలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఏంటంటే భరద్వాజ ఆత్రేయుల వైద్య
సంప్రదాయం. ఓకేనమ్మా, ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఏంటంటే సుశ్రుతుల సుశ్రుతుల శస్త్రచికిత్స. ఫస్ట్ వన్ భరద్వాజ ఆత్రేయుల వైద్య సంప్రదాయం, సెకండ్ వన్ ధన్వంతరి సుశ్రుతుల శస్త్రచికిత్స సంప్రదాయం. ధన్వంతరిని, ఈ ధన్వంతుడు అనే ఉన్నాడు కదా, ఇతన్ని ఏమంటారంటే ఆయుర్వేద పితగా వ్యవహరించారనమాట. ధన్వంతరిని ఆయుర్వేద పితగా. ఓకేనమ్మా, ధన్వంతరిని ఆయుర్వేద పితగా వ్యవహరించారు. అలాగే ఆత్రేయ శిష్యుడైన అగ్నివేశుడు గురువు గారి సుశ్రుత సంహిత. అమ్మా అర్థమవుతుందా? పేర్లు కొంచెం కష్టంగా ఉంటాయి పలకడానికి, అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం, అమ్మాయిలు అర్థమవుతుంది మేడం. ఓకే ఓకే, నోట్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నాం మేడం. ఓకే ఓకే, ఈ ధన్వంతుడేమో చూస్తు, అలాగే చరకుడు, చరకుడు వచ్చేసి ఏ కాలంలో అంటే ఉపనిషత్తుల కాలంలో. చరకుడు ఉపనిషత్తుల కాలంలో చరక సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. చరక సంహిత. ఓకేనమ్మా, చరక సంహిత అనే గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ మనకి ఈ తక్షశిల బుద్ధుని కాలంలో ఈ తక్షశిలలో రెండు విఖ్యాత విశ్వవిద్యాలయాలు వెలిసాయని ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే ఇంకా ఆయుర్వేద ప్రముఖమైన గ్రంథాలు కూడా ఉన్నాయి. అదేంటంటే బేల సంహితి, ఇంకా నవనీతిక, ఇంకా ఉన్నాయమ్మా, గుర్తుపెట్టుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేదంలో ప్రముఖమైన ఇతర గ్రంథాలు ఏంటంటే బేల సంహితి, నవనీతిక, ఇంకా థర్డ్ వన్ ఏంటంటే అష్టాంగ సంగ్రహం, ఇంకా అష్టాంగ హృదయ సంహితి, అష్టాంగ హృదయ సంహితి, ఇంకా మాధవ నిదానం, ఇంకా భావ ప్రకాశ. ఓకేనమ్మా, భావ ప్రకాశ, ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో ప్రముఖమైన ఇతర గ్రంథాలు అన్నమాట. ఓకేనమ్మా, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ బేల సంహితి, నవనీతిక, అష్టాంగ సంగ్రహము, అష్టాంగ హృదయ సంహితి, మాధవ నిదానం, అలాగే భావ ప్రకాశ మొదలైనవి. ఇంకా 19వ మరియు 20వ శతాబ్దంలో 19
ఇరవయవ శతాబ్దంలో ఆయుర్వేదం అనేది తిరిగి పునరుద్ధరింపబడింది. 19వ 20వ శతాబ్దంలో ఈ ఆయుర్వేదం అనేది తిరిగి పునరుద్ధరింపబడింది. ఓకేనమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే, ఆయుర్వేద అధ్యయనంలోని కొన్ని ప్రచురణ వనరులు. ఆయుర్వేద అధ్యయనంలో కొన్ని ప్రచురణ కొన్ని ప్రేరణ వనరులు. ఈ ఆయుర్వేద అధ్యయనం పురాతన వైద్య గ్రంథాల నుండి గ్రహించారన్నమాట. ఇందులో 3 సాంప్రదాయిక ప్రచురణలు మరియు 2 బాగా ప్రాచుర్యం కలిగిన గ్రంథాలు ఆయుర్వేద అధ్యయనంలో బాగా సహాయపడుతున్నాయి అన్నమాట. ఓకేనమ్మా. పురాతన వైద్య గ్రంథాల నుండి ఈ ఆయుర్వేద అధ్యయనాన్ని గ్రహించారన్నమాట. ఈ ఇందులో ఏమున్నాయంటే, 3 సాంప్రదాయిక ప్రచురణలు అలాగే మరియు 2 బాగా ప్రాచుర్యం కలిగిన గ్రంథాలు ఈ ఆయుర్వేద అధ్యయనంలో బాగా సహాయపడ్డాయి. అవేంటంటే, ఫస్ట్ ప్రచురణ రకము, అలాగే ఆ గ్రంథం పేరు, రచయిత, అలాగే వివరణ. ఓకేనమ్మా. ప్రచురణ రకము, ప్రచురణ రకం, నెక్స్ట్ వచ్చేసి గ్రంథం పేరు, రచయిత, వివరణ. ఓకేనమ్మా. ఫస్ట్ సాంప్రదాయిక ప్రచురణలు. సాంప్రదాయిక ప్రచురణలు ఈ సాంప్రదాయిక ప్రచురణలో గ్రంథం పేర్లు ఏంటంటే, ఈ చరక సంహితని రచించిన రచయిత ఎవరంటే, ఆచార్య చరకుడు. ఆచార్య చరకుడు. నెక్స్ట్ ఇందులో ఏం చెప్పాడంటే, ఈ చరకుడు అంతర వైద్య విధానం కాయ చికిత్స గురించి ప్రచురించాడనమాట. అంతర, ఓకేనమ్మా. అంతర వైద్య విధానం కాయ చికిత్స గురించి ఈ గ్రంథంలో పేర్కొంటుంది. నెక్స్ట్ ఈ సాంప్రదాయిక ప్రచురణలో సెకండ్ గ్రంథం పేరేంటంటే, శృతి సంహిత. శృతి సంహిత దీని రచయిత ఎవరంటే, ఆచార్య సుశ్రుతుడు. వివరణ ఏంటంటే, దీనిని అంటే దీంట్లో ఈ గ్రంథంలో దేని గురించి పేర్కొందంటే, శల్య చికిత్స, ఇంకా సర్జరీ విధానం గురించి పేర్కొంటుంది. శల్య చికిత్స, సర్జరీ విధానం గురించి పేర్కొంటుంది. నెక్స్ట్ 3వ గ్రంథం పేరేంటంటే ఈ సాంప్రదాయిక ప్రచురణలో, అష్టాంగ హృదయ సంహిత. దీని రచయిత ఎవడంటే, ఆచార్య వాగ్భట్ట. ఆచార్య వాగ్భట్ట. ఈ గ్రంథంలో పైన పేర్కొనబడిన 2 విషయాలు మరియు పదార్థం గురించి ఉంటుందన్నమాట. అంటే పైన అంతర్వైద్య విధానం, కాయ చికిత్స, ఇంకా ఈ సర్జరీ విధానం ఉంది కదా, ఈ రెండిట్ల గురించి కూడా, ఈ 2 విషయాల గురించి మరియు అందులో వాడే పదార్థాల గురించి ఈ అష్టాంగ హృదయ సంహితలో ఆచార్య వాగ్భట అనే రచయిత ఈ గ్రంథంలో రాశాడనమాట. నెక్స్ట్ ఇప్పుడు సాంప్రదాయిక ప్రచురణలో అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే,
బాగా ప్రాచుర్యం కలిగిన ప్రచురణలు. బాగా ప్రాచుర్యం కలిగిన ఓకేనమ్మా, బాగా ప్రాచుర్యం కలిగిన ప్రచురణలు ఏంటంటే దాంట్లో ఫస్ట్ వన్ మాధవ నిదాన్. ఓకేనమ్మా, మాధవ నిదాన్. దీన్ని రచించిన రచయిత ఎవరంటే ఆచార్య మాధవాకర్. ఆచార్య మాధవాకర్. ఇందులో అన్ని వ్యాధి లక్షణాలు వ్యాధుల గురించి తెలిపే కంపేడియం. ఓకేనమ్మా, సాంప్రదాయ గ్రంథాలలో పేర్కొనబడిన అన్ని వ్యాధి లక్షణాలు వ్యాధుల గురించి తెలిపే గ్రంథం ఇది, ఈ మాధవ నిదాన్ అనేది. నెక్స్ట్ ప్రచురణ ఏంటంటే సరంగధర్ సంహితి. సరంగధర్ సంహితి ఏంటమ్మా, సరంగధర్ ఓకేనమ్మా. నెక్స్ట్ ఏంటి, సరంగధర్ సంహితి. దీన్ని రచించిన రచయిత ఎవరంటే ఆచార్య సరంగధర్. ఆచార్య సరంగధర్. అంటే దీంట్లో సరికొత్త చేరికలు మరియు ఆవిష్కరణల గురించి తెలుపబడింది. సరికొత్త చేరికలు మరియు ఆవిష్కరణల గురించి తెలుపబడింది ఈ సరంగధర్ సంహితి అనే గ్రంథంలో. ఓకేనమ్మా, ఇవి ఆయుర్వేద అధ్యయనంలో ఉన్న కొన్ని ప్రచురణ వనరులు. ఇంకా ఈ ఆయుర్వేదానికి రెండు ప్రధాన లక్ష్యాలు అనేవి ఉన్నాయి. అవేంటంటే, అందులో మొదటి లక్ష్యం ఏంటంటే ఆరోగ్యంను కాపాడటం మరియు వ్యక్తులను ఆరోగ్యంగా ఉంచటం, ఇది మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటంటే వివిధ వ్యాధుల బారిన పడిన వ్యక్తులను వ్యాధులకు దూరంగా ఉంచటం. ఓకేనమ్మా, వివిధ వ్యాధుల బారిన పడిన వ్యక్తులను వ్యాధులకు దూరంగా ఉంచటం. మొదటి లక్ష్యాన్ని రసాయన మరియు వజికర్మ ద్వారా సాధించవచ్చు. అలాగే ద్వితీయ లక్ష్యాన్ని అంటే రెండవ లక్ష్యాన్ని సమసాధవ పవిత్ర శుద్ధీకరణ చర్యలు మరియు సౌటి స్వాపు చికిత్స అంటే ఉపశమన చర్యల ద్వారా సాధించవచ్చని పేర్కొన్నారనమాట. ఓకేనమ్మా, ఇందులో ఆయుర్వేదంలో రెండు లక్ష్యాలు ఉన్నాయి, ప్రధాన లక్ష్యాలు. మొదటి లక్ష్యం ఏంటి, ఆడటం, వ్యక్తులను ఆరోగ్యంగా ఉంచటం. రెండవ లక్ష్యం వివిధ వ్యాధుల బారిన పడిన వ్యక్తులను ఆ వ్యాధులకు దూరంగా నయం ఆ వ్యాధులకు దూరంగా ఉంచటం. మొదటి లక్ష్యం ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం అయితే మరియు వజికర్మ ద్వారా సాధించవచ్చు. ఓకేనమ్మా, రెండవ దాన్ని అయితే సమసాధవ అంటే పవిత్ర శుద్ధీకరణ చర్యల ద్వారా లేదా అంటే ఉపశమన చర్యల ద్వారా సాధించవచ్చు అని ఈ ఆయుర్వేదంలో పేర్కొన్నారట. నెక్స్ట్ ఇంకా ఈ ఆయుర్వేదంలోని శాఖలు. ఆయుర్వేదంలోని శాఖలు ధన్వంతరి ఆయుర్వేదంలో
ప్రముఖ వ్యక్తి, అంటే ధన్వంతుడి అనే వ్యక్తి ఆయుర్వేదంలో ప్రముఖ వ్యక్తి. ఈ ఆయుర్వేదాన్ని 8 శాఖలుగా విభజించాడు. ఎవరు? ధన్వంతరి. ధన్వంతరి ఆయుర్వేదాన్ని 8 శాఖలుగా విభజించాడు. 8 శాఖలు. మేడం ఓకేనమ్మా? ఆ 8 శాఖలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను, నోట్ చేసుకోండి. మేడం ఫోన్లో ఛార్జింగ్ లేదండి. లాస్ట్కి వచ్చేసింది అమ్మ, ఇంకా అయిపోయింది. ఈ ఈ 8 శాఖలు ఏంటో చెప్పేసాను అనుకో, ఇంక మీరు వెళ్ళిపోవచ్చు. ఇంక మళ్ళీ లాస్ట్ అవర్ అండి. ఓకేనా? పవర్ లేదు మేడం ఇక్కడ మాకు. లాస్ట్ అవర్ ఆరంభం అయితే ఇంకా పవర్ వస్తే పెడతానండి, ఛార్జింగ్ ఛార్జింగ్ అసలు లేదు మేడం. ఓకేనమ్మా. ఒకవేళ ఛార్జింగ్ అయిపోతే ఇంకా నువ్వు వెళ్ళిపో. ఓకేనా? మిగిలిన వాళ్ళు ఎవరు లెఫ్ట్ అవ్వద్దు. ఈ 8 గురించి చెప్పేసిన తర్వాత అప్పుడు ఇంకా క్లాస్ ఎండ్ చేస్తానమ్మా. ఓకేనా? సరే మేడం. ఇంకా ఉన్నారు, మాట్లాడట్లేదు ఎవరు? తను వెళ్ళిపోయాక మిగిలిన వాళ్ళంటే ఒకదాన్ని మేడం. ఏంటి మిగిలిన తను ఎవరు? ఇంకా భవానీ వెళ్ళిపోయిందా? నేను నేను సరోజ నిద్రమే ఉన్నామండి చాలా సేపటి నుంచి. శ్రావణి ఎవరు వచ్చారు కదా? శ్రావణి వచ్చి వెళ్ళిపోయిందండి. అయితే అమ్మాయి ఎంత చేస్తాను ఉండండి అయితే ఒక నిమిషం. సరే మేడం. 8 శాఖలు ఏంటంటే ఒకసారి మ్యూట్ లో పెట్టాను, ఫాస్ట్ గా చెప్పేస్తాను. 8 శాఖలు ఏంటంటే, ఫస్ట్ వన్ కాయ చికిత్స. ఈ కాయ చికిత్స అంటే ఇది అంతర్గత వైద్యం. సెకండ్ వన్ ఏంటంటే బాల చికిత్స, దీనిని కౌమార చికిత్స అని కూడా అంటారు. అంటే ఇది చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యం. ఓకేనా? 2 శాఖలో పేర్కొన్నది బాల చికిత్స, కౌమార చికిత్స అంటారు. ఇది చిన్నపిల్లలకు సంబంధించిన వైద్యం. నెక్స్ట్ 3rd వన్ ఏంటంటే గ్రహ చికిత్స. ఈ గ్రహ చికిత్సనే మానసిక చికిత్స అని కూడా అంటారు అన్నమాట. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే శల్య చికిత్స. శల్య చికిత్స ఇది సర్జరీకి సంబంధించింది. ఇది సర్జరీకి సంబంధించింది. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే ఉద్వంగ చికిత్స. ఇది దేనికి సంబంధించిందంటే చెవి ముక్కు గొంతుకి సంబంధించింది. ఉద్వంగ చికిత్స అనేది చెవి ముక్కు గొంతు. నెక్స్ట్ ఏంటి? అగాఢ తంత్రి. ఓకేనమ్మా? అగాఢ తంత్రి దీంట్లో ఏ చికిత్సలు ఉన్నాయంటే ఇది టాక్సికాలజీకి చెందినది. దీనిని విషపూరిత శాస్త్రం అని కూడా అంటారు. ఓకేనమ్మా? విషపూరిత శాస్త్రం. నెక్స్ట్ 7th వన్ ఏంటంటే రసాయన తంత్రి. దీంట్లో ఏ వ్యాధికి చికిత్స చేస్తారంటే జెరియాట్రిక్స్. ఓకేనమ్మా? జెరియాట్రిక్స్. నెక్స్ట్ వజీకరణ తంత్రి. వజీకరణ తంత్రి దీనిని నరవంశ శుద్ధి శాస్త్రం. వజీకరణ తంత్రి, నరవంశ శుద్ధి శాస్త్రంలో ఆయుర్వేదం 8. ఓకేనమ్మా? కాల చికిత్స, గ్రహ చికిత్స, శల్య చికిత్స, ఉద్వంగ చికిత్స, అగాఢ తంత్రి, రసాయన తంత్రి, వజీకరణ తంత్రి. ఇవి ధన్వంతరి విభజించిన 8 శాఖలు ఆయుర్వేదంలో. ప్రసన్న ఓకేనమ్మా? ఓకే మేడం. అమ్మాయిలు ఓకే మేడం. ఓకే మేడం. ఒకసారి అలాగే ఉండగా ఎగ్జిట్ అవ్వద్దు, నేను చెప్తున్నా ఎగ్జిట్ అవ్వద్దు కదా. సరే మేడం.